అండి నమస్తే నేను ఉమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు ఈ వీడియోలో కొన్ని లాంగ్ ఫ్రాక్స్ నేను తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ లో బులియన్ నాట్ అనే పేజ్ నుంచి ఇంతకు ముందు కూడా బులియన్ నాట్ నుంచి నేను కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను అప్పుడు కూడా మీతో షేర్ చేశాను సో క్వాలిటీ అయితే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటాయి స్టిచ్చింగ్ క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ కలర్ కాంబినేషన్ అయితే పిచ్చ ఫ్యాన్ ఆ కలర్ కాంబినేషన్ కయితే సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సింపుల్ గా ట్రెడిషనల్ గా అండ్ చాలా కంఫర్ట్ ఉండేలా ఉంటాయి అనమాట ఇప్పుడు నేను చూపించే అవుట్ ఫిట్స్ కూడా అండ్ ఇవి ఏంటంటే మీరు వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ కి పార్టీస్ కి మార్నింగ్ ఫంక్షన్స్ దేనికైనా అటెండ్ అయినప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి సో పదండి మరీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ వచ్చే ఏ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది సో మీరు ఇక్కడ నెక్ అదంతా చూడొచ్చు పైన మస్టర్డ్ ఎల్లో ఇచ్చేసి కింద ఇలా పర్పుల్ ఇచ్చారనమాట అండ్ మళ్ళీ ఇంకా మిడిల్లో పర్పుల్ వచ్చింది మళ్ళీ కిందకి వచ్చేసరికి ఎల్లో ఇచ్చారనమాట సో పైన ఫ్యాబ్రిక్ ఏంటన్నది నాకు తెలీదు చాలా సాఫ్ట్గా ఉంది నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి సో కిందది అయితే జార్జెట్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా ఉండింది అనమాట ఫినిషింగ్ అదంతా కూడా అండ్ మీరు ఇక్కడ చూస్తే మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది ఎంబ్రాయిడరీ అదంతా కూడా చాలా నీట్ వర్క్ ఉంది దీని హ్యాండ్స్ వచ్చేసి మొత్తం ఇలా ఎల్బో లెంత్ ఇచ్చారనమాట సో చాలా కంఫర్ట్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ వర్క్ చూడొచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా సింపుల్ అండ్ నీట్ గా ఉంది అనమాట మిర్రర్ వర్క్ ఇచ్చారు అండ్ దీంట్లో ఇక్కడ వేస్ట్ దగ్గర షేప్ చూస్తే బస్ట్ కింద అదేంటంటే స్ట్రైట్ లైన్ కాకుండా మీకు ఒక కర్వ్ లో ఉంటుంది అనమాట ఈ ఎంబ్రాయిడరీ పార్ట్ అంతా కూడా అండ్ లోపల లైనింగ్ ఇచ్చేసారనమాట ఇది కాటన్ కాకుండా లైక్ క్రేప్ టైప్ ఉంది సో ఇక్కడ కూడా మీరు ఫినిషింగ్ అదంతా చూడొచ్చు స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళది ఏ అవుట్ ఫిట్ తీసుకున్నా కూడా సో నెక్ వచ్చేసి ఇలా వి ఇచ్చారన్నమాట మొత్తం పర్పుల్ రిపీట్ చేయకుండా కింద అంతా కూడా ఇలా ఎల్లో ఇవ్వడం చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ ముందు చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ చూడొచ్చు ఫ్యాబ్రిక్ చాలా ఫ్లోయీ ఫ్యాబ్రిక్ అనమాట ఎవరికైనా చాలా బాగుంటుంది అండ్ ఏ సీజన్ లో అయినా చాలా బాగుంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు డే అంతా సో ఏంటంటే ఇక్కడ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ ఇచ్చారు బస్ డాట్స్ వేస్ట్ డాట్స్ అదంతా ఇలా డాట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నీట్ గా షేప్ ఉంటుంది అనమాట అవుట్ ఫిట్ అవుట్ అయిపోయింది కాకుండా నీట్ గా షేప్ ఉంటుంది సో వీళ్ళు డాట్స్ కూడా ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సో మీరు చూడొచ్చు ఇక్కడ క్వాలిటీ చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ ఇది అండ్ మీకు పైన పాటే కాకుండా కింద కూడా మొత్తం లైనింగ్ అండ్ దీంట్లో ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మీరు లోపల లైనింగ్ చూస్తే మనకు సగం వరకు పర్పుల్ అండ్ మిగతాదంతా ఎల్లో ఉంది కాబట్టి సో లైనింగ్ లోపల లైనింగ్ కూడా అలాగే ఇచ్చారన్నమాట సో మీరు ఇక్కడ చూస్తే పైన పర్పుల్ ఉన్నంత వరకు పర్పుల్ లైనింగ్ ఉంది అండ్ మిగతాదంతా కూడా ఎల్లో లైనింగ్ ఉందన్నమాట సో ఇక్కడ మీకు ఇలా కార్డ్ లా కూడా వేసారు పైన కింద అంతా మెస్సి మెస్సి అయిపోకుండా నీట్ గా కుదురుగా కూర్చునేలాగా ఇలా కార్డ్ లా దీని ఎంబ్రాయిడరీ కానీ ఫ్యాబ్రిక్ గాని స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వీళ్ళ పేజ్ లింక్ అండ్ వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయడం అయితే మర్చి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది లైక్ చందేరి ఫ్యాబ్రిక్ అనుకుంటా నేను వీటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇక్కడ స్క్రీన్ పై మెన్షన్ చేస్తాను చూడండి అండ్ వీటికి స్లీవ్స్ వచ్చేసి చిన్నగా పఫ్ స్లీవ్స్ ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు చిన్నగా కుర్చీలు వచ్చేసి కిందకి వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఈ స్లీవ్స్ ఏంటంటే ఎయిటీస్ నైన్టీస్ లో వేసుకునే వాళ్ళు ఈ మోడల్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట స్లీవ్స్ అయితే మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ అవుట్ ఫిట్ లో ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ అంతా ఆ పైన యోక్ పార్ట్ అంతా చూస్తే ఇక్కడ పికాక్స్ ఉన్నాయి కదా బర్డ్స్ వి సో దానిపైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ రిపీట్ చేశారు అన్నమాట సో ఇది కూడా చాలా హైలైట్ అవుతుంది అండ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ సో అవుట్ ఫిట్ అంతా ఇది ఫ్లోరల్ ఉంది కింది వరకు అందుకని చెప్పి ఇది పింక్ స్లీవ్స్ ఇచ్చారనమాట మొత్తం ఒకేలా కాకుండా సో దాని వల్ల స్లీవ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి లెగ్ స్వీట్ హార్ట్ లా అలా ఇచ్చారనమాట అండ్ బ్యాక్ డోరీస్ కూడా మీరు చూడొచ్చు వచ్చేసి ఈ లట్కన్స్ కూడా ఫాబ్రిక్ లట్కన్స్ ఇచ్చారనమాట సో ఇదంతా కూడా ఓవరాల్ గా చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది స్లీవ్స్ ఏ కలర్ ఉందో బ్యాక్ అదే కలర్ ఉంది కిందంతా కూడా యోక్ పార్ట్ కాకుండా మొత్తం ప్లీట్స్ ఇచ్చారనమాట దీనిపైన ప్రింట్ మొత్తం చూడొచ్చు మొత్తం ఆల్ ఓవర్ ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా ఈ కలర్ కాంబినేషన్ అయితే నేను చెప్పాను కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయి సో ఏంటంటే ఇది కూడా మీరు వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళేటప్పుడు టెంపుల్స్ కి వెళ్ళాలన్నా ఫెస్టివల్ టైమ్ లో గానీ సింపుల్ గా అండ్ కంఫర్ట్ లుక్ ఉంటాయి మీరు డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇంకా కిందకి బార్డర్ వచ్చేసి ఇలా ఉంది అనమాట సో ఈ పింక్ పార్ట్ అంతా కూడా మనకు ఒక ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అలా ఉంటుంది అండ్ దీంట్లో మీరు అంచు చూడొచ్చు చాలా అంటే చాలా చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చారు అండ్ దానికి ఫినిషింగ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారన్నమాట అనమాట గోటా పట్టితో సో ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇలా ఉంది స్టీ అవుట్ ఫిట్ లో దుపట్టా కూడా వచ్చింది సో దుపట్టా చూడొచ్చు లాక్ లో ఏదైతే మనకి మెయిన్ బార్డర్ ఉందో అది ఇక్కడ దుపట్ట మొత్తం రిపీట్ చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మంచి పింక్ ఇది లైక్ రాణి పింక్ అంటారు కదా సో అలా ఉంది అనమాట సో మీరు చూడొచ్చు బయట అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఈ పింక్ కి బార్డర్ కి చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట దుపట్ట అయితే అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ చిన్న మోటివ్స్ ఉన్నాయి కదా మొత్తం ఇది నెట్ దుపట్ట సో మొత్తం అదే రిపీట్ చేశారు అండ్ ఈ నెట్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మనం లెహెంగాస్ పైన్ కి కూడా ఇది వేసుకోవచ్చు దీని కే కాకుండా దుపట్ట వచ్చేసి చాలా ఎక్కువ లెంత్ ఉంది చాలా అంటే చాలా ఎక్కువ లెంత్ ఉంది లిటరలీ నాకైతే కాలు కింద పడుతుంది అనమాట నా హైట్ కి అంత పొడుగ్గా ఉంది ఏంటంటే ఒక వైపు వేసుకున్న బాగుంటుంది లేదంటే సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటుంది బోత్ సైడ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దుపట్టాకి ఫ్రంట్ వైపు మొత్తం ఒక హాఫ్ పళ్ళు ఇచ్చారు అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ కింద వచ్చేసి ఇలా పింక్ టాసిల్స్ ఇచ్చారు సిల్క్ థ్రెడ్ తో అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది అండ్ మీరు కలర్ చూడొచ్చు ఎంత టెంప్టింగ్ గా ఉందో చాలా అంటే చాలా బాగుంది చాలా ప్లీజెంట్ లుక్ ఉంటుంది అనమాట ఇలాంటి కలర్స్ వేసుకోవడం వల్ల అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది ఎల్బో లెంత్ స్లీవ్స్ ఇచ్చారు నెక్ దగ్గర చూస్తే ఇలా ఒక డీ షేప్ లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు సో ఇది బాగా హైలైట్ అవుతుంది లో అండ్ నెక్స్ట్ షేప్ వచ్చేసి స్క్వేర్ ఇచ్చారనమాట అండ్ మిగతాదంతా కూడా ప్లెయినే అండ్ కిందకి వచ్చేసరికి కలర్ కాంబినేషన్ మీరు చూసారా చాలా అంటే చాలా బాగుంది అండ్ దీనిపైన ప్రింట్ కూడా మీరు చూడొచ్చు విమెన్ నట్ కోకోనట్ ట్రీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దీనిపైన ప్రింట్ వచ్చేసి ఈ అవుట్ లో ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఇదే ఫ్యాబ్రిక్ అన్నది ఇది కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి అండ్ లైనింగ్ వచ్చేసి కంప్లీట్ క్రేప్ ఇచ్చారనమాట సో మనం ఏ సీజన్లో అయినా వేసుకోవడానికి బాగుంటుంది అండ్ కిందంతా కూడా ఒక పార్ట్ దగ్గర నుంచి ప్లీట్స్ ఇచ్చారు సో ఏదైతే ఇది ఫ్యాబ్రిక్ ఉందో అది కింది వరకు రిపీట్ చేసేసి అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది సో బార్డర్ వచ్చేసి ఇలా పింక్ బార్డర్ ఇచ్చారనమాట దానికి ఇలా గ్రీన్ తో హైలైట్ చేశారు సో ఇది కూడా ఈ డ్రెస్ లో బాగా హైలైట్ అవుతుంది ఈ బార్డర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఈ అవుట్ ఫిట్ మీరు దగ్గర నుంచి చూడొచ్చు మీకు వీడియోలోనే తెలుస్తుంది క్వాలిటీ అదంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది సో అందుకే నేను చెప్తున్నా ఏ సీజన్ లో కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఏ సీజన్ అయినా కూడా సో ఇక్కడ మొత్తం ఈ ఎంబ్రాయిడరీ కాకుండా అక్కడక్కడ పర్ల్స్ రిపీట్ చేశారు అండ్ దీంట్లో ఈ ప్లీట్స్ ఉన్నాయి కదా అండ్ నేను ఇంతకు ముందు చూపించిన రెండు కూడా చాలా ఎక్కువ గేరా ఉంటుంది అనమాట ఎందుకంటే ప్లీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గేరా ఎక్కువ వస్తుంది అండ్ ఇది బ్యాక్ వచ్చేసి హై నెక్ ఇచ్చారు మీకు నెక్ వర్క్ వచ్చేస్తుంది సో కలర్ అయితే చాలా మంచి పింక్ అనమాట వెరీ రేర్ కనిపిస్తుంది ఈ రెండు కలర్ కాంబినేషన్ కూడా సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్ కలర్ ఏంటి అని కూడా చెప్పలేను వెరీ లైట్ షేడ్ పర్పుల్ అనమాట అండ్ దీంట్లో చాలా మంచి ప్రింట్ ఇచ్చారు సో మీరు చూడొచ్చు ఏదైనా పూజలకి సింపుల్గా ఎక్కడికైనా పూజలకి గట్రా అటెండ్ అయ్యేటప్పుడు అలాంటప్పుడు కూడా ఇలాంటి ప్రింట్స్ కొంచెం డిఫరెంట్గా చాలా మంచి లుక్ని క్రియేట్ చేస్తాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ బార్డర్ చాలా బాగుంది అండ్ ఈ అవుట్ కి కూడా మనకి దుపట్టా ఇచ్చారనమాట సో మీరు దుపట్ట చూడొచ్చు సో ఈ ఇప్పుడు నేను చూపించిన మూడిట్లో కూడా ఇది నా ఫేవరెట్ అనమాట ఎందుకంటే ఈ దుపట్టా కానీ రెండు లాంగ్ ఫ్రాక్ కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది సో ఇది బాందిని పైన జార్జెట్ దుపట్టా ఇది వచ్చేసి అండ్ బాందిని పైన ఇలా బార్డర్ రిపీట్ చేశారు ఇది మొత్తం చుట్టూతా ఇచ్చారన్నమాట ఈ బార్డర్ వచ్చేసి చాలా మంచి గ్రీన్ అన్నమాట ఈ దుపట్ట వచ్చేసి అండ్ జార్జెట్ కాబట్టి ఫ్లోయి ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఈజీగానే మెయింటైన్ చేయగలుగుతాము అండ్ లెంత్ వచ్చేసి దుపట్ట లెంత్ చాలా ఎక్కువ ఉంది నా హైట్ కి అయితే ఇది లెంత్ చాలా ఎక్కువ ఉంది అనమాట దీనికి కూడా ఫ్రంట్ ఇలా పళ్ళు ఇచ్చారనమాట ఒక ట్వంటీ ఇంచెస్ వరకు ఫ్రంట్ కి వచ్చేలాగా మీరు ఇక్కడ చూడొచ్చు పళ్ళు ఇచ్చారు అండ్ పళ్ళు ఇక్కడ లాస్ట్ లో పింక్ టాసిల్స్ ఇచ్చారు సో ఇది కూడా మీరు నార్మల్ గా అనమాట సో జార్జెట్ కాబట్టి దేని పైన వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర ఇంకా అండ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి సో వీళ్ళు వెబ్సైట్ లో కానీ మీరు ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది సో ఇవే కాకుండా చాలా కలెక్షన్ ఉన్నాయి మీకు ఈ దీంట్లో ఏది నచ్చినా లేదంటే ఇంకేవీ కలెక్షన్ చూడాలనుకున్నా మీరు చూడొచ్చు సో డైరెక్ట్గా మీరు వాళ్ళ వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో స్టిచ్చింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏవి మీరు ఆలోచించక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంది సో మీరు అయితే నేనైతే టెన్ ఆన్ టెన్ ఇస్తాను స్టిచ్చింగ్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఇంకా కలర్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి సో దీంట్లో మీకు ఏది నచ్చినా లేదంటే మీరు ఇంకేమైనా ట్రై చేయాలనుకున్నా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చూసినా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అని నేను తీసుకున్నవైతే బులియన్ నాట్లో అండ్ ఇంతకు ముందు కూడా ఇదే సేమ్ నుంచి నేను ఒక వీడియో చేస్తున్నాను అది కూడా ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను చెక్ చేయడం అయితే మర్చిపోవద్దు సో అప్పటి కలెక్షన్ కూడా చాలా బాగుంది సో ఇదే అనమాట ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్